వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్ లో ఫిక్స్డ్ దంతాలు అమర్చే పద్ధతితో పాటు పళ్ళ సమస్యలకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మరి ఇవాళ లైఫ్ లైన్ కి పార్థ డెంటల్ ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన వచ్చారు. సో మీకున్న సందేహాలని కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు మాకు డయల్ చేసి. హలో డాక్టర్, వెల్కమ్ టు ది స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ క్వశ్చన్, మామూలుగా పళ్ళు అంటే రెండు సార్లు బ్రష్ చేసుకుంటే మంచిది అంటారు, ఎందుకని కారణం చెప్పగలరు? మార్నింగ్ ఈ క్వశ్చన్ నన్ను ఒక పేషెంట్ అడిగారండి, రెండు పూట్ల బ్రష్ చేయండి అని జస్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటే, ఎందుకు మేడం రోజు పొద్దున్నే నేను పళ్ళుతూ ఉంటాను, నైట్ ఎందుకు బ్రష్ చేయాలి, మాకు అంత టైం ఉండదు, ఎంతో అలసిపోయేస్తాము, ఏమి అవసరం ఉంటుంది, ఆయన బ్యాడ్ బ్రీత్ కూడా ఏమి రాదే నాకు రాత్రి అయ్యేసరికి, సో వై యు ఆర్ ఆస్కింగ్ మీ టు బ్రష్ ట్వైస్ ఏ డే? సో చాలామందికి తెలియాల్సింది ఏంటంటే, రాత్రి మనం నిద్రపోయినప్పుడు మన నోట్లో ఆల్రెడీ కొంతవరకు బ్యాక్టీరియా ఉంటుంది. సో నిద్రపోయినప్పుడు ఏంటంటే, మన అన్నం తినేసినా లేకపోతే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ లోపల మిగిలిపోతే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియాతో లోపల కలిసి మన నోట్లో ఉండే బ్యాక్టీరియా కొన్ని లక్షల కోట్ల సార్లు మల్టిప్లై అవుతుంది. సో ఈ మల్టిప్లికేషన్లోనే మనకి గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ, టీత్ మీద క్యావిటీస్ అవ్వడానికి కానీ, బ్యాడ్ బ్రీత్ రావడానికి కానీ, హైజీన్ పాడవడానికి కానీ వీటిలన్నిటికీ రీజన్ ఉంటుంది. సో వీటిలన్నిటినీ అవాయిడ్ చేయాలంటే సింపుల్ ఇష్యూ ఏంటి, రాత్రి నిద్రపోయే ముందు అన్నం తినేసాక నీట్గా బ్రష్ చేసుకుని పడుకోండి. మీకు ఇలాగ మల్టిప్లై అవ్వడం కానీ, బ్యాడ్ బ్రీత్ అవ్వడం కానీ, మ్యాక్సిమం నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా ఈజీగా మనం అవాయిడ్ చేయొచ్చు. రాత్రి నిద్రపోయేటప్పుడు పడుతుంటే చాలామంది, ఒకసారి మీకు అలవాటు లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక వన్ వీక్ మార్నింగ్ నిద్ర లేవు కానీ మీకు బ్యాడ్ బ్రీత్ ఉండదు. ఫ్రెష్గా మార్నింగ్ లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా మన కోరల క్యావిటీ ఉంటుందో, రాత్రిపూట పడుతుంకుని పడుకునే అలవాటు ఉండే వాళ్ళందరికీ కూడా బ్యాడ్ బ్రీత్ ఉండదు. బ్యాడ్ బ్రీత్ లేదు అక్కడ అంటే అక్కడ బ్యాక్టీరియా కౌంట్ చాలా తక్కువ ఉంది, ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉన్నాయో మన హెల్త్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది అని అర్థం. అలాగే 6 మంత్స్కి ఒకసారి డాక్టర్ని కలిస్తే మంచిది అంటారు, అంటే స్కేలింగ్ చేయించుకుంటుంటే పళ్ళు అరిగిపోవంటారా? స్కేలింగ్ అనేదాన్ని మామూలుగా అర్థం అవ్వాలి అందరికంటే, పళ్ళు కడిగించుకోవడం జనరల్గా మేము డెంటిస్ట్లు ఏంటంటే, ప్రతి 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి చెకప్తో పాటు పళ్ళని నీట్గా కడిగించుకోండి డాక్టర్ గారితో, అంటే స్కేలింగ్ చేయించుకోండి అని చెప్తారు, సజెస్ట్ చేస్తారు. ఇది జనరల్గా జరిగేది. చాలామందికి ఏంటంటే ఈ స్కేలింగ్ పట్ల ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి, పళ్ళు తొందరగా అరిగిపోతాయని, సందులు వస్తాయని. స్కేలింగ్ చేసిన తర్వాత సివియర్గా సెన్సిటివిటీ అంటే చల్లదనం కానీ వేడి కానీ తగిలితే జువ్వు మన లాగుతాయని కానీ, ఇలాంటి అపోహలు చాలా వరకు ఉంటాయి. స్కేలింగ్ అనేది అల్ట్రాసోనిక్, అత్యాధునికమైన అల్ట్రాసోనిక్ స్కేలర్స్ ఉంటాయి. సో మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అవి. అవి ఏంటి, మనం పరబర గీకడం ఏమి ఉండదు అక్కడ, జస్ట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి, అవి సన్నగా మూమెంట్స్ క్రియేట్ చేస్తాయి. ఎక్కడైతే మన బ్రష్ రీచ్ కాదో, ఎక్కడి నుంచి అయితే మనం క్లీన్ చేసుకోలేమో, కనీసం 6 నెలలకు ఒకసారో 8 నెలలకు ఒకసారో డాక్టర్ గారు సన్నటి ఆ వైబ్రేటర్స్, ఆ అల్ట్రాసోనిక్ వైబ్రేటర్స్తో నీట్గా క్లీన్ చేసేస్తారు. అలా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి గమ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, పళ్ళు పుచ్చిపోకుండా ఉండడానికి, గమ్ హెల్త్, ఓరల్ హెల్త్ మెయింటైన్ అవ్వడానికి స్కేలింగ్ అనేది ఉపయోగపడుతుంది. అందులో రీజన్ బిహైండ్ దట్ అంతకుమించి ఏమీ ఉండదు. మనం చేసుకోలేని పని డాక్టర్ గారు చేసి పెడతారు, అందుకని చేయమంటాం. దానివల్ల ఆ సన్నటి వైబ్రేషన్స్ వల్ల పళ్ళు అరిగిపోవడం కానీ, తరిగిపోవడం కానీ, సెన్సిటివిటీ రావడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. మనకు పళ్ళు నోరు శుభ్రపడడం తప్ప ఏం లేదు. అది చేసే విధానంలోని, టెక్నిక్లోని, వాడే అత్యాధునికమైన ఇన్స్ట్రుమెంట్స్లోని, డాక్టర్స్ స్కిల్ మీద కూడా ఈ స్కేలింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అందుకని వెనెవర్ యూ గో ఫర్ ఏ ట్రీట్మెంట్, గో విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, మంచి ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఉండే డాక్టర్స్ని చూస్ చేసుకోవడం లాంటివి చేయాలి. ఓకే, కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. శ్రీకాకుళం నుండి కాల్ చేశారు కిషోర్ గారు. హలో మేడం. హలో, మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్తే. కిషోర్ చెప్పండి. మేడం నాకు ఒక 2 మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. యాక్సిడెంట్ అంటే ఫ్రంట్ కాళ్ళు 2 ఊడిపోయాయి మేడం. అది డాక్టర్ దగ్గర కన్వర్ట్ చేస్తే జిర్కోని అనేసి మెటల్ పైప్ కట్టించారు మేడం. అది 10 ఇయర్ వారంటీ ఇచ్చేది, ఏమైనా వారు మళ్ళీ కలర్ చేసే అవకాశం ఉంటుంది మేడం? మళ్ళీ ఏంటి మీ క్వశ్చన్, మీ డౌట్ ఏంటి? 10 ఏళ్ళు వారంటీ ఇచ్చారు, బాగానే ఉంది. అదే మేడం, మళ్ళీ కదిలిపోయే అవకాశం ఉంటాయి మేడం. ఇప్పుడు మనకి పైనుంచి పెట్టే వాటిని జిర్కోనియం అంటాం, మళ్ళీ కదిలిపోతుందా అంటే లోపల సపోర్ట్గా తీసుకున్న మీ పళ్ళు జబ్బు చేసి కానీ, మళ్ళీ దెబ్బలు తగలడం వల్ల కానీ కదిలిపోతే తప్ప, పైన జిర్కోనియం కదిలిపోయి విరిగిపోయే ఛాన్సెస్ డెఫినెట్గా ఉండవు. పొరపాటున యాక్సిడెంటల్గా అలా ఏమైనా జరిగినా కూడా మీకు 10 ఏళ్ళు వారంటీ ఇచ్చి ఉన్నారు కదా,
సో అది మళ్ళీ మీరు వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటే మీ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా చక్కగా మళ్ళీ రీప్లేస్ చేసి కొత్తవి అమరుస్తారు. సో బాధపడాల్సింది, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, భయపడపక్కండి, ట్రీట్మెంట్ అయిపోయింది, కంఫర్టబుల్గా ఉండండి. సో ముందర పళ్ళల్లో యాక్సిడెంట్స్ అయినా, ముందర పళ్ళు విరిగిపోయినా, ముందర పళ్ళు అరిగిపోయినా, ముందర పళ్ళు నల్లగా మారిపోయినా, ముందర పళ్ళ మధ్యన సందులున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకప్పుడు లైఫ్ అంతా అలానే క్యారీ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మంచిగా మనం స్మైల్ డిజైనింగ్ చేస్తున్నాం. దానికి స్మైల్ డిజైనింగ్ చేయడానికి మనం వాడే మెటీరియల్ కూడా ఇప్పుడు కాలర్ చెప్పినట్టు జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాం. ఏంటి జిర్కోనియం ప్రత్యేకత? మన పళ్ళకి ట్రాన్స్లూసెన్సీ అనే నేచర్ ఉంటుంది. అంటే ఏంటంటే పళ్ళు లైట్ పాస్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్లే మన పెదాలన్నీ ఎండిపోతాయి కానీ పళ్ళు మట్టుకు ఎండిపో ఎప్పుడు మెరుస్తూ అందంగా కనపడుతుంటాయి. జిర్కోనియం కూడా సేమ్ అదే క్వాలిటీ రెప్లికేట్ చేస్తుంది. సో జిర్కోనియంతో మనకి ఏ సమస్య వల్ల మనం ముందర పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకున్నా అది తెలిసే అవకాశమే లేదు. దాన్ని 3000 డిగ్రీల్లోని వాటిని ఇచ్చేస్తారు, బర్న్ చేసి క్యూరింగ్ చేస్తారు. సో మన లోపల పన్నన్నా విరిగిపోవాలి, ఎముకన్నా విరిగిపోవాలి, కానీ జిర్కోనియం విరిగిపోవడం కానీ పగిలిపోవడం లాంటివి కానీ జరగవు. సో అందుకనే అది కొంచెం అన్నిటికన్నా ఖరీదు ఎక్కువ. ఎందుకు ఖరీదు ఎక్కువ? దాని మెటీరియల్ ఇట్స్ అబ్సల్యూట్లీ మెటల్ ఫ్రీ, లోపల మెటల్ ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పలుచుగా ఉంటుంది, ఎవరు గుర్తుపట్టలేరు. మన ఊడిపోయిన పళ్ళు, పుట్టుకతో వచ్చిన పళ్ళు అందంగా ఉంటాయో లేదో నేను చెప్పలేను, కానీ జిర్కోనియంతో స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే బై డీఫాల్ట్ ఎవరైనా కూడా అందంగానే కనపడతారు. సో ముందర పళ్ళల్లో దెబ్బలు తగిలితే ఎవరూ భయపడద్దు. చాలా ఈజీగా 2 లేదా 3 సిట్టింగ్స్లోనే వాటిని నార్మల్కి తెచ్చేసే అవకాశం 100% ఉంది. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, గుంటూరు నుండి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. హలో, రైట్. అలాగే చిన్నపిల్లలకి ఏ ఏజ్ నుండి క్లిప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటారు? ఎస్, పేరెంట్స్లో ఉండే పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు రాబోయే హాలిడేస్ అలాగే సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి. చాలామంది బిడ్డలు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి డెవలప్ చేస్తూ ఉంటే అసలు ఎప్పటి నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము, ఏ ఏజ్ అయితే యాప్ట్ అయి ఉంటుంది, వాళ్ళ చదువుల మీద ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది, ఎప్పుడు చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది అనే డౌట్స్ ఉంటాయి. సో బిడ్డలకి 11, 12, 13 సంవత్సరాలకంతా నోట్లో పాల పళ్ళు అన్నీ పోయి పూర్తిగా శాశ్వత దంతాలు మొలిచేస్తాయి. సో అది రైట్ ఏజ్ అని చెప్పొచ్చు. సో అంత చిన్న పిల్లలు అడాప్ట్ అవుతారా? ఎస్, అంత చిన్న బిడ్డలకు ఉండేదే గొప్ప లక్షణం అడాప్టబిలిటీ. అవి పైగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎముకల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్గా విత్ ఇన్ మంత్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది. క్లిప్స్ ట్రీట్మెంట్ చాలా సేఫెస్ట్ ట్రీట్మెంటు, ఎటువంటి ఇబ్బంది లేదు. క్లిప్పుల్లో కూడా మంచి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇదివరకు ఓన్లీ నల్లగా ఉండే మెటల్ క్లిప్పులు ఉండేవి. ఈరోజు ఆడపిల్లలు ఏంటి, మగపిల్లలు ఏంటి, అసలు ఎవరు ఆ నల్లటి క్లిప్పులు జోలికే వెళ్ళట్లేదు, నో అంటే నో అంటున్నారు. సో అలా నల్లగా కాకుండా పంటి రంగులో ఉండే సిరమిక్ క్లిప్పులు, అంటే తెల్లగా ఉంటాయి అవి. అలాగే పంటి వెనకతల లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం వాటిని, అంటే పైనుంచి కాకుండా వెనక బాగా నాలుగు వైపుని కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే టైం తక్కువ ఉండాలి, ఫ్రిక్షన్ తక్కువ ఉండాలి. 1-2 సిట్టింగ్స్ డాక్టర్తో విజిట్ మిస్ అయినా కూడా ట్రీట్మెంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ట్రీట్మెంట్ ముందుకు జరిగిపోవాలి. అలాగే కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, దాన్నే సెల్ఫ్ లైగేటింగ్ అంటాము. అవి కూడా మెటల్, సిరామిక్ 2 వెరైటీస్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఇబ్బంది ఏం లేదు, చదువుల మీద ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏమీ మార్చుకోని అవసరం లేదు. ప్రాపర్గా వాళ్ళు ప్రొఫెషనల్ కాలేజ్కి వచ్చినప్పటికో లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్, మెడికల్ లాంటి ఇంపార్టెంట్ వింగ్స్లోకి వాళ్ళు డైవర్ట్ అయ్యే లోపలే వాళ్ళకుండే చిన్న లోపం కరెక్ట్ అయిపోతుంది, కాబట్టి వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. సో 9th, 8th, 9th, 10th ఏజెస్ మంచి ఏజెస్, అప్పుడు స్టార్ట్ చేయొచ్చు క్లిప్స్ ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు గుంటూరు నుండి, రామారావు గారు. నమస్తే మేడం, మాట్లాడండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే రామారావు గారు, చెప్పండి. పంటి నుంచి నాకు బ్లడ్ బ్లీడింగ్ అవుతుందండి బాగా. ఎంత ఏజ్ సార్ మీది? 26 అండి. 26. మీకు పళ్ళలోంచి బ్లీడింగ్ అవ్వట్లేదు సార్, చిగుళ్ళలోంచి అవుతుంది. ఎస్, గమ్స్ లోంచి మీకు బ్లీడింగ్ అవుతా ఉంది, గమ్స్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయి, దానివల్ల అవుతుంది. సి, ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలో కనిపించే ప్రాబ్లం నవేడేస్, చాలా చిన్న ఏజ్లోనే చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుందనో, చిగుళ్ళకి చీమ్ పడుతుందనో, పళ్ళు గట్టిగా లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు లూజ్ అవుతున్నాయనో, పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయనో, నోట్లోంచి స్మెల్ వస్తుందనో కంప్లైంట్స్ ఎక్కువగా వింటున్నాం. అది ఎందుకు? అది గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల. చాలామందికి తెలియంది ఏంటంటే పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ అయినట్టే చిగుళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అలా అయినప్పుడు వెంటనే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే పెద్దగా సమస్య ఏమి ఉండదు, అక్కడతో ఆగిపోతుంది, సరైన టైంలో ట్రీట్ చేసేస్తాము, ఇన్ఫెక్షన్ అక్కడతో ఆగిపోతుంది.
లేదు ట్రీట్ చేయించుకోలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్ని సైన్స్ కనపడతా ఉంటాయి. అంటే ఇప్పుడు కాలర్ చెప్పినట్టు రెత్తులు రావడం, స్మెల్ రావడం, చీమ్ పట్టడం, అలా బాడీ సైన్స్ చూపిస్తుంది తప్ప పెయిన్ అనేది ఉండదు అక్కడ. దాని పాటికి అది తినేస్తూ ఉంటుంది. అందుకని పేషెంట్లు ఎవరు గుర్తించలేరు అక్కడ చిగుళ్ళలో జబ్బు అయిందనో, అది ప్రాపర్ ఇన్ఫెక్షన్ అనో, అది మన పళ్ళని తినేస్తుందో, మన ఎముకను తినేస్తుందో, లోపల ఏదో ప్రమాదం జరుగుతుంది అనేది తెలియకపోవడం వల్ల మెయిన్ రీజన్. సో ఇలాంటి సైన్స్ ఎవరికైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి రండి. చిగుళ్ళకి సంబంధించిన బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో కూడా లేజర్ ఉపయోగించి ట్రీట్మెంట్ చేస్తున్నాము. రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకు ఇది టైంకి ట్రీట్ చేసుకోవాలి? ఎందుకు అంటే దిస్ ఇస్ కంటేజియస్. ఒక పండుతోని ఒక భాగంలోని ఈ చిగురులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి నోరంతా పాకేస్తుంది. మన చిగురిని తినేయడంతో పాటు మన చిగురు కింద ఉండే పంటిని పట్టుకుని పంటిని సపోర్ట్ చేసే ఎముకను కూడా ఈ చిగుర్ల జబ్బు అనేది తినేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకనే చిగుళ్ళలో నెత్తురు కారే ప్రతి ఒక్కళ్ళకి త్వరగా పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నాలుగవది, ఈ చిగుర్లలో ఉండే రక్తనాళాలు మన గుండెకి కనెక్ట్ అయి ఉంటాయి, లంగ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి, అలాగే లోపల శరీరం అంతా కనెక్ట్ అయి ఉంటాయి. సో చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ ఈ లోపల ఉండే ఈ నెట్వర్క్ ద్వారా, ఈ రక్తం ద్వారా మిగతా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా ఇన్ఫెక్షన్ పాకే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో ఎవరికైనా ఇలా జరుగుతూ ఉంటే ఫస్ట్ నెట్ చూసే అలవాటు ఈ రోజుల్లో ఇవాళ రేపు అందరికీ ఉంది కాబట్టి ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి ఒకసారి చదవండి. దానివల్ల మీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎంత ప్రమాదకరం ఉంది, సో వెంటనే ట్రీట్ చేయించుకోవడం వల్ల ఎంత మంచి జరుగుతుంది అనేది క్లారిటీ వస్తుంది. సార్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. గుంటూరులో పార్థదంటలకు రెండు బ్రాంచెస్ ఉన్నాయి, లక్ష్మీపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి. వెళ్ళి చిన్న ఏజ్ 26 సంవత్సరాలే ఉన్నారు, వెంటనే ఇన్ఫెక్షన్ తీయించేసుకోండి. ఇందాక మీరు క్లిప్ ట్రీట్మెంట్ గురించి చెప్పారు, పిల్లలకి ఏజ్లో చేయొచ్చు ఏంటి అన్నది. క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ ఎవరికి చేయొచ్చు అంటారు, ఎంతవరకు గ్యారంటీ అంటారు? ఎవరికైనా కూడా క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయొచ్చు. పార్థదంటలు ఇంట్రడ్యూస్ చేసిన మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎలైనర్స్ అని చెప్పొచ్చు. సో చాలామందికి క్లిప్పులు, ఇప్పుడు నేను చాలా అడ్వాన్స్మెంట్స్ చెప్పాను ఇంత క్లిప్స్లోని, కానీ అన్ని అడ్వాన్స్మెంట్స్ కూడా పళ్ళపైన అతికించి చేయాలి. ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్స్ అంటారు దాన్ని. సో చాలామందికి సాధ్యపడకపోవచ్చు అలా అతికించి చేసుకోవడం అనేది. ఇప్పుడు పిల్లలకి పక్క రాష్ట్రాల్లోని సీట్ వచ్చింది, వాళ్ళు ప్రతి నెల విజిట్కి రాలేరు. కొంతమందికి బాగా ఫుడ్ అనేది హ్యాబిట్ ఉంటుంది, వాళ్ళు ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్స్ ఉంటే బాగా ఫుడ్ అంటే బాగా గట్టిగా కొరకడం కానీ నమలడం కానీ చేయలేరు, ఒక్కోసారి బ్రాకెట్ ఊడిపోతూ ఉంటుంది. సో అలా కాంప్రమైజ్డ్ ఉంటుంది. కొంతమందికి సరిగా మెయింటైన్ చేసుకునే అలవాటు ఉండదు, అంటే సరిగా బ్రష్ చేసుకోవడం కానీ. మనం ఎప్పుడైతే క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో నీట్గా మెయింటెనెన్స్ అనేది 100% చేయాలి, లేకపోతే స్మెల్ రావడం, గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఓవర్కమ్ అవుతూ ఎంత చేసినా ఏం చేసినా ఇందులో అడ్వాన్స్మెంట్ లేదు రాదు అనుకున్నాం ఒకప్పుడు, కానీ పార్థడెంటల్ ఇంకొకటి ఇంపోర్ట్ చేసుకుని ప్రజెంట్ చేసి మోస్ట్ సక్సెస్ఫుల్గా చేసే ట్రీట్మెంట్స్లో అలైనర్స్ ఒకటి. అలైనర్స్ ఏంటంటే తీసి పెట్టుకునే సన్నటి ట్రే ఇది. దీంతో మొత్తం ఎవరికైతే ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సందు పళ్ళున్నా, అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్యూటిఫుల్ స్మైల్ కోసం చేసే మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ట్రీట్మెంట్ అలైనర్స్. చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, ఏమీ ఇబ్బంది లేదు. దీనికి ఏజ్తో పని లేదు, 20లో 30లో ఎర్లీ 40స్లో గమ్ ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళు కూడా అలైనర్స్ని ప్రాపర్గా పెట్టుకుని వాళ్ళకు ఉండే సందులు కానీ, ఎత్తు కానీ, అలైన్మెంట్ కానీ, ముందుకి వెనక్కి ఉండే ఇర్రెగ్యులర్ టీత్ని కానీ చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉండే కంఫర్ట్స్ ఏంటి? ఫస్ట్ కంఫర్ట్ రిమూవబుల్, అది మీ అంతటి మీరు పెట్టుకోవచ్చు, మీ అంతటి మీరు తీయవచ్చు. సెకండ్ కంఫర్ట్, ఫుడ్ తినేటప్పుడు కూడా అది తీసి పక్కన పెట్టుకుని మీ ఫుడ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. థర్డ్ కంఫర్ట్, మీరు బయటకు వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా క్లయింట్ మీటింగ్స్ ఉన్నా, ఏదైనా స్పోర్ట్స్ పర్సన్ అయితే ప్రాక్టీస్కి వెళ్ళాలన్నా తీసి జోబులో పెట్టుకుని మీ పని పూర్తి చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ కంఫర్ట్స్, నాలుగో కంఫర్ట్ బ్రష్ చేసుకునేటప్పుడు అది తీసి చక్కగా నీట్గా బ్రష్ చేసుకుని రోజుకి 2-3 సార్లు మళ్ళీ వేసుకోవచ్చు. సో ఎన్ని చిన్న ఆస్పెక్ట్లో కూడా, పైగా ఇది కస్టమ్ మేడ్, మీ పళ్ళకి తగినట్టు, మీ లోపానికి తగినట్టు, మీ జా లైన్కి తగినట్టు దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. క్లిప్స్ ట్రీట్మెంట్ ఒక యాంగిల్లోనే పళ్ళ మీద ప్రభావం చూపించి దాన్ని ఎత్తు పళ్ళలో సందు పళ్ళలో కరెక్ట్ చేస్తే పళ్ళకి 8 యాంగిల్స్ ఉంటాయి. ఆ 8 యాంగిల్స్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం పన్నునన్నింటినీ ఇలా పట్టుకొని మొత్తం దాన్ని ఎన్ని యాంగిల్స్లో పంటిని తిప్పితే, ఎన్ని యాంగిల్స్లో పంటిని జరిపితే మనం అందంగా అవుతామో చూసుకుని ముందే ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకుని చేసేదే అలైనర్స్ అనేది. సో దీని గ్యారంటీ పార్థడెంటల్. ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పార్థడెంటల్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో ట్రీట్మెంట్ అయిపోయే వరకు, పేషెంట్ కంఫర్టబుల్గా ఉండే వరకు, పేషెంట్ సాటిస్ఫాక్షన్ మీట్ అయ్యే వరకు దీన్ని చేయడం జరుగుతుంది. సో అలైనర్స్, క్లిప్పులు పెట్టుకోలేని ఎవరు ఉన్నా కూడా అలైనర్స్తో వాళ్ళ లోపాన్ని చాలా ఈజీగా సరిచేసుకోవచ్చు.
డాక్టర్. అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వారికి ఫిక్స్డ్ టీత్ అన్నది ఎలా పెడతారు అంటే, ఇప్పుడు చిగురు లేదు ఎముక లేదు అని అంటూ ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఇది ఎలా సాధ్యం అవుతుందంట? ఎస్, ఒకప్పుడు మనం పళ్ళు పోయినాయండి, మనవి పళ్ళు పోతే చాలా లిమిటెడ్ కండిషన్స్లో ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలిగేవాళ్ళం. అంటే బ్రిడ్జ్ పద్ధతి అనే కన్వెన్షనల్ మెథడ్ మాత్రమే అవైలబుల్గా ఉండేది మనకి. ముందు వెనక పళ్ళు ఉంటే అక్కడ పెట్టగలిగేవాళ్ళం. అలాగే నోట్లో ఒక్క పన్ను లేకపోతే ఫిక్స్డ్ టీత్ సమస్యే లేదు. తీసి పెట్టుకునే పళ్ళ సెట్ల మీదే మాత్రమే పేషెంట్ లైఫ్ అంతా డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. అలాగే దంతాలు పోయినాయి, వెనకాతల సపోర్ట్కి పళ్ళు ఉండవు, అప్పుడు పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. ఇంకా దంతాలు లేకుండా లైఫ్ అంతా మెత్తటి పదార్థాలు తింటునో, హెల్త్ పాడైపోతునో, డిప్రెషన్లో ఫ్రస్ట్రేషన్లో లైఫ్ అంతా ఉండాల్సి వచ్చేది. కానీ ఎలా అయితే అలైనర్స్ని ఇంట్రడ్యూస్ చేసామో, మేము ఇంట్రడ్యూస్ చేసిన ఇంకొక మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంటే ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్లో కూడా ఒకప్పుడు ఉండే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ వేరు, టూ పీస్ ఇంప్లాంట్స్ వేరు, ఈరోజు మేము వాడే బేసల్ ఇంప్లాంటాలజీ వేరు. ఆ ఇంప్లాంటాలజీలో కూడా చాలా వరకు కాంప్రమైజెస్ ఉన్నాయి. ఎముక లేదు టీత్ ఇవ్వలేము, షుగర్ ఉంది టీత్ ఇవ్వలేము, చిగురు జబ్బు ఉంది టీత్ ఇవ్వలేము. టీత్ ఎప్పుడు పట్టాలి? 6 నెలల తర్వాత టీత్ వస్తాయి. ఫస్ట్ ఇంప్లాంట్స్ ఇన్సర్ట్ చేయాలి, తర్వాత 6 నెలల తర్వాత టీత్ వస్తాయి. పైగా ముందు ఒక సర్జికల్ ప్రొసీజర్స్, తర్వాత ఒక సర్జికల్ ప్రొసీజర్స్. ఇవన్నీ కూడా ఇంప్లాంట్స్లో డ్రాబ్యాక్స్ అని చెప్పొచ్చు ఒకప్పుడు ఇవన్నీ కూడా. కానీ ఈరోజు మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, ఎవరికైనా కూడా సర్జికల్ ప్రొసీజర్ కాదు, డెఫినెట్గా సర్జికల్ ప్రొసీజర్ కాదు ఈరోజు మేము పెట్టే ఇంప్లాంట్స్ అనేవి. ఇంప్లాంట్స్ ఇన్సర్ట్ చేయడం అంటే ఈరోజు డెఫినెట్గా ఇంప్లాంట్స్ ఇన్సర్ట్ చేయడం మాత్రమే. నేను ఏదైతే పదం వాడుతున్నానో ఇన్సర్షన్, ఎస్ అదే జరుగుతుంది. అక్కడ ఇంప్లాంట్ పెడతాము, మెజర్మెంట్స్ తీసుకుంటాము, 72 గంటల లోపల మ్యాక్సిమం 1 వారం లోపల టీత్ ఇచ్చేస్తాము. 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు. టీత్ పెట్టిన తర్వాత ఎంతకాలం వెయిట్ చేయాలి? 1 గంట సేపు సిమెంట్ సెట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత గంట తర్వాత నుంచి మేమే అడుగుతాం పేషెంట్ని, తినండి, నమలండి, కొరకండి, లేకపోతే వెంటనే ఒక బిస్కెట్ ఇచ్చి కొరకండి, తినండి, రెండు పక్కలా తినండి, మీరు నమిలి చెప్తే కదా మాకు తెలిసేది అని ఇమ్మీడియట్గా తినమని పేషెంట్కి సజెస్ట్ చేయగలుగుతున్నాం. సో వితిన్ 1 వీక్ సంవత్సరాల తరబడి పళ్ళు లేకుండా తినలేకుండా ఉండే పేషెంట్ కూడా మా దగ్గరికి వస్తే 1 వీక్లో తినేటట్టు డెఫినెట్గా టీత్ ఇవ్వగలుగుతాం. ఇది ఏమీ మ్యాజిక్ కాదు, ఇదేమీ అబ్నార్మల్ థింగ్ కాదు. ద బెస్ట్ ట్రీట్మెంట్ టెక్నాలజీని, ద బెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీని మేము ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ఫుల్గా 1000 మందికి తినడానికి టీత్ ఇవ్వగలుగుతున్నాము. అది ఎలా సాధ్యము అంటే కేవలం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే సాధ్యము. సో ఎవరు కూడా ఒకప్పుడు చిగురు లేదు, షుగర్ ఉంది, ఏజ్ పెద్దగా ఉంది అట్లాంటివి ఏమీ లేవు. ఎవరికైనా కూడా చాలా కంఫర్టబుల్గా 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి నమిలి తినడానికి ఫిక్స్డ్ టీత్ ఈరోజు పెట్టగలము 100%. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, సిద్దిపేట నుండి కాల్ చేశారు. ప్రవీణ్ గారు, హలో. నమస్కారం మేడం. నమస్కారం. హలో ప్రవీణ్, చెప్పండి. నమస్తే మేడం. నా ఏది 20, ఇంతకుముందు కూడా మీతో మాట్లాడను ఒకసారి. అయితే ఇప్పుడు మీరు డెంటల్ అలైనర్స్ ట్రీట్మెంట్ అంటున్నారు కదా, దానికి ఎంత ఖర్చు అవుతుంది మేడం? అది ఓకే, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? గుడ్ ప్రవీణ్, మంచి క్వశ్చన్ వేశారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మా, ఫస్ట్ మీ సమస్య ఏంటి చూడాలి. దానికి ఎక్స్రేలు అవసరం ఉంటుంది, ఇంప్రెషన్స్ అంటే అచ్చులు అవసరం ఉంటాయి, కొన్ని ఫోటోగ్రాఫ్స్ అవసరం ఉంటాయి, ఇవన్నీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అసలు మీ సమస్య ఏంటో తెలియకుండా, మీకుండే లో కష్టం మీరు తయారు చేయాలో తెలియకుండా ఖర్చు ఎలా చెప్పగలుగుతాం చెప్పండి. సో సిద్దిపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, లేదా ఒకసారి హైదరాబాద్ రావాలంటే రావచ్చు. తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి పేరెంట్స్ని తీసుకుని వెళ్ళండి, వెళ్ళి ఒకసారి కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడితే చాలా ఈజీగా మీ సమస్య ఏంటో మాకు అర్థమవుతుంది, వెంటనే ఖర్చు ఎంత వస్తుందో కూడా ఇమీడియట్గా చెప్పగలుగుతాం. డాక్టర్, అలాగే షుగర్ ఉన్న వారికి కూడా ఈ డెంటల్ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా? ఎస్, చాలా వరకు కూడా షుగర్ ఉంది డెంటల్ ట్రీట్మెంట్స్ చేయకూడదు, లేకపోతే నోట్లో పళ్ళు పెట్టడం కుదరదు. బీపీ ఉంది డెంటల్ ట్రీట్మెంట్స్ చేయకూడదు, రక్తస్రావం ఎక్కువ అవుతుంది, లేకపోతే రీసెంట్గా 1-2 స్టంట్స్ ఉన్నాయి, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, బైపాస్ అయింది. సి, ఎవరికైనా కూడా నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ అనండి అది. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, జబ్బులు, లివర్ డిసీజ్ ఉన్నా, స్టంట్స్ ఉన్నా, ఏమైనా కూడా ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోవాలి. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ. మనకు 1-2 రోజులు జ్వరం వస్తేనే మనం తట్టుకోలేము, ఇరిటేషన్, మనకి యాంటీబయాటిక్స్ తింటాము, అవి తింటాము, ఇవి తింటాము, ఇమ్మీడియట్గా టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటాం, బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ని తీసేస్తాం మనం. అలాగే సంవత్సరాల తరబడి నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎలా ఉంటారు? షుగర్ ఉందని ఇన్ఫెక్షన్ని పెంచుకుంటారా? కరెక్ట్ కాదు అది. బీపీ ఉందని ఇన్ఫెక్షన్ పెంచుకుంటారా, లేదా హార్ట్ ప్రాబ్లం ఉందని ఇన్ఫెక్షన్, ఇంకో కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది దానివల్ల, లేదా ఈ ఉన్న సమస్యలు కంట్రోల్లోకి రావు.
అది ఎంత అపోహ అండి. ఇప్పుడు ఇతర ఇతర శరీర భాగాల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా జబ్బులు వచ్చినా మనం ఎలా క్లియర్ చేసుకుంటున్నామో నోట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా అలాగే క్లియర్ చేసుకోవాలి. అదే కొత్త సమస్యలు తయారవుతూ ఉంటాయి వాటి వల్ల. సో భయపడాల్సింది ఏమీ లేదు. మీకు షుగర్ ఉన్నా మీ ఇలాంటి ఆరోగ్య పరిస్థితి ఉన్నా కూడా వేరే ఇతర డిసీజెస్ని ఎలా క్లియర్ చేస్తామో మేము కూడా అంతే. మీ షుగర్ రిపోర్ట్ ఎలా ఉంది, మీరు ఇన్సులిన్ మీద ఉన్నారా, టాబ్లెట్ మీద ఉన్నారా, మీ హెచ్బిఏ1సి ఎలా ఉంది, అదే మందులు వాడుతున్నారు, గుండె జబ్బు ఉంది మీకు, ఎలాంటి మందులు వాడుతున్నారు, రక్తం పలచబడే మందులు ఏమైనా వాడుతున్నారా, అదే మీ కార్డియో ఫిజిషియన్ దగ్గర కన్సల్ట్ తీసుకుంటాము, ఇద్దరం డిస్కస్ చేస్తాము, ఇలా ప్రాపర్ ప్రోటోకాల్ పాటిస్తూ మీ నోట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని సాల్వ్ చేయొచ్చు. అంతేకాదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చి మీకు తినే ఏర్పాట్లు చేయొచ్చు. ఎప్పుడైతే మీరు ప్రాపర్ డైట్ని తినగలుగుతారో నమ్మగలుగుతారో మిగతా సమస్యలు కూడా ఆటోమేటిక్గా చెక్కబడితే జనరల్ హెల్త్ అనేది పికప్ అవుతుంది, ప్రాపర్ డైజెషన్ అవుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, శక్తి పెరుగుతూ ఉంటుంది, నోట్లో టీత్ ఉండేసరికి సడన్గా అపియరెన్స్లో చేంజ్ వస్తుంది. అప్పటి వరకు ముసలుగా ఏజ్డ్గా ఉండేవాళ్ళు నోటి నిండా టీత్ వచ్చేసరికి ప్రాపర్ డైట్ తింటారు. టీత్ వల్ల ఈ మజిల్స్ అన్నిటికీ సపోర్ట్ వచ్చి మీరు యంగర్ అపియరెన్స్, హెల్దీ అపియరెన్స్ ఉంటుంది, స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు, నలుగురితో కలవగలుగుతూ ఉంటారు. సి టీత్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మన లైఫ్ స్టైల్లో ఒక విధానం, మన లైఫ్ స్టైల్ విధానం, మనం తినడం, మాట్లాడడం, నలుగురిలో కలవగలగడం, మన పనులు మనం చేసుకోవడం, మనకి ఎనర్జీ జనరేట్ కావడం, ఇవన్నీ కూడా మన టీత్ మీద ఆధారపడి ఉంటాయి. వాటిని పోగొట్టుకున్నప్పుడు చాలా కష్టపడుతుంటారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ టీత్ లేని వాళ్ళని ఒకసారి డిస్కస్ చేస్తే వాటి విలువ ఏంటి, అవి పోవడం వల్ల వాళ్ళు ఏం కోల్పోయారు అని మీకు తెలుస్తుంది. జనరల్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము నోట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, నోట్లో సమస్యల్ని ఎలా ఇనీషియల్గా అర్థం చేసుకుని పళ్ళే పోకుండా ఉండడం కోసం చెప్తాము. లేదా ఇన్ కేస్ ఏమైనా పోయినా కూడా ఇమ్మీడియట్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉంది, ఎంత స్పీడ్గా మేము ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము అనే దాని మీద ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. అందులో పార్థ డెంటల్లో అసలు మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ద బెస్ట్ టెక్నాలజీని బయట నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని మరీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. అది కూడా అందరికీ అందుబాటులో ఉండే ఎకానమిక్ కాస్ట్తో. చాలామంది చాలా వరకు కేసెస్ కూడా 90% కేసెస్ మొత్తం అంతా తిరిగి ఇక్కడ కాదు, ఇక్కడ అవ్వదు, మేము చేయలేము అనే కేసెస్ మాత్రమే పార్థ డెంటల్కి వస్తాయి. సో మేము వాటిని చాలా సక్సెస్ఫుల్గా ఛాలెంజింగ్గా తీసుకుని హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్గా పంపించగలుగుతున్నాము. ఇది సాధ్యపడుతుంది అంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం, బెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ప్రజెంట్ చేయగలగడం, అలాగే స్టెరిలైజేషన్ కానీ సూపర్ స్పెషలిస్టులను అందుబాటులో పెట్టడం. సో ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ డెఫినెట్గా అన్ని బ్రాంచెస్, 111 బ్రాంచెస్లో కూడా మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఇది. సో మేము ఎవరికైనా హెల్ప్ చేయగలము అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్, ఆ నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. అది ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే బ్రాంచెస్ని కూడా కనెక్ట్ చేసే నెంబర్ అది. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. సో ఆధునిక దంత వైద్యం గురించి తెలుసుకున్నారు కదా, ఇది వాల్చి లైఫ్ లైన్ చూస్తూనే ఉన్నాడు ఈటీవీ నా.